హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ చాలా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ బిర్యానీని మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా మనకి సేమ్ రెస్టారెంట్లో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. చేసుకోవటం కూడా చాలా ఈజీ. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా బిర్యానీ చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని అందులో అర టీ స్పూన్ లవంగాలు, అర టీ స్పూన్ దాల్చిన చెక్క, అర టీ స్పూన్ షాజీరా, 9 యాలకులు వేసుకొని కొద్దిగా బరకగా మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీ చేసుకునే గిన్నెలో 1 కేజీ చికెన్ను 3-4 సార్లు బాగా కడిగి వేసుకోవాలి. తరువాత 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందుగా మనం మిక్సీ వేసుకున్న చెక్క లవంగాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, టేస్ట్కి తగినంత ఉప్పు, 1 కప్పు ఫ్రైడ్ ఆనియన్స్. ఈ సైజు ఉల్లిపాయలను 3 సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే మనకి ఈ విధంగా ఫ్రైడ్ ఆనియన్స్లా వస్తాయి. తరువాత 1/2 కొత్తిమీర తరుగు, 1/2 పుదీనా తరుగు, మనం ఉల్లిపాయలను ఫ్రై చేసుకున్న ఆయిల్, 250 గ్రామ్స్ పెరుగు వేసుకొని మసాలా అంతా చికెన్కు పట్టేలా బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్న ఆయిల్ అయితే బిర్యానీకి మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. 1 కేజీ చికెన్కు 100 గ్రాములు ఆయిల్ పడుతుంది. చికెన్ను ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 3 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మీకు రేపు బిర్యానీ చేసుకోవడానికి ఈరోజు నైటే మనం చికెన్ను కలిపేసి పెట్టుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. చికెన్ ముక్కలు కూడా చాలా మెత్తగా ఉడికిపోతాయి. నేను 1 నైట్ అంతా చికెన్ను ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మనకి చికెన్ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఈ చికెన్ను పక్కన పెట్టుకోవాలి. 1 కేజీ చికెన్కు 1.5 కేజీ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. ఈ రైస్ను 3-4 సార్లు బాగా కడిగేసి 1/2 గంట సేపు నానబెట్టుకొని పెట్టుకోవాలి. మీరు 1 కేజీ చికెన్కు 1 కేజీ రైస్ కూడా వేసుకోవచ్చు. తరువాత ఈ రైస్ను స్టవ్ మీద పెట్టుకొని అందులో టేస్ట్కి తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 4 లవంగాలు, 2 చిన్న దాల్చిన చెక్క, 4 యాలకులు, 1/2 టీ స్పూన్ షాజీరా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత రైస్ను 60% ఉడికేంత వరకు హై ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. మనకి రైస్ ఈ విధంగా 60% వరకు ఉడికిన తర్వాత స్ట్రైనర్ తీసుకొని ముందుగా మనం పక్కన పెట్టుకున్న చికెన్లో ఈ రైస్ను వేసుకోవాలి. సగన్ రైస్ను వేసుకోవాలి. రైస్ను వేసుకున్న తర్వాత సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. తరువాత రైస్లో ఉడికిన వాటర్ను 2-3 గరిటెలు వేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన రైస్ను కూడా ఎక్కువసేపు ఉడకనివ్వకుండా 1-2 నిమిషాల పాటు ఉడికించి స్ట్రైనర్తో మరో లేయర్ రైస్ను వేసుకోవాలి. తరువాత రైస్ అంతా కూడా సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ 2-3 గరిటెలు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఫుడ్ కలర్ ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. ఇలా ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ని చల్లుకోవాలి. ఇప్పుడు కొద్దిగా తరిగిన కొత్తిమీర, తరువాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఆవిరి బయటికి పోకుండా ఏదైనా బరువును పెట్టుకొని బిర్యానీ గిన్నెను స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు ఉడికించి తరువాత మీడియం ఫ్లేమ్లో 25 నిమిషాల పాటు దమ్ చేసుకోవాలి. 25 నిమిషాల తర్వాత మనకి ఆవిరంతా బయటకు వస్తూ ఉంటుంది. అప్పుడు మనకి బిర్యానీ రెడీ అయిపోతుంది. బిర్యానీ మనకు ఈ విధంగా పొడి పొడిగా చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. చికెన్ ముక్కలు కూడా చాలా మెత్తగా అయిపోతాయి.
అంతే, ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే హైదరాబాదీ రెస్టారెంట్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.